నా పేరు వి చరితని వివిధ తరగతి చదువుతున్నాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంతూరు గ్రామం బంగారపల్లె మండలం కర్నూలు జిల్లా నేను చెప్పబోయే కథ పేరు మన జిల్లా పత్రికలు బాలలు చాలా మందికి పొద్దున్నే లేస్తున్న దినపత్రిక చూడటం అలవాటు మీరైనా పేపర్ చేతికి వస్తే ఊరికే ఉంటారా సినిమాలు క్రికెట్ సినిమాలు కథలు చూస్తారు కదా మరో విషయం తెలుసా మన ఆంధ్రదేశంలో మొదటి పత్రిక మన రాయలసీమ నుంచే వెలువడింది అప్పుడు బళ్ళారి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండేది 1863లో శ్రీ యాక్షిని అనే పేరుతో త్యాగరాజు అనే ఆయన ఈ పత్రిక తెచ్చాడు తర్వాత 1893లో ఉమాపతి ప్రెస్ నుంచి విజ్ఞానవర్ధిని వచ్చింది 1917-1918 కాలంలో పప్పూరు రామాచార్యులు వదిలిపోతు అనే పత్రిక నడిపాడు తమాషాగా వ్యంగంగా ఉండే ఈ పత్రిక చదివి ప్రజలు పడిపడి నవ్వేవాళ్ళు ఇవన్నీ కొంతకాలమే నడిచి మూతబడినాయి కానీ శ్రీ సాధన అనే పత్రిక 1926లో మొదలై 1996కు 70 ఏళ్ళు పూర్తి చేసుకుంది సుందరమ్మ సంపదకులు భారత మహిళ కూడా వెలువడింది అప్పటికే సనాతన సారథి అనంతవాణి సర్వోదయ లాంటి పత్రికలు మన అనంతపురం జిల్లా నుంచి వెలువడినాయి ఇమాం సంపదకులు కదలిక ఇప్పటికి మొదలవుతూనే ఉంది లిఖిత మాస పత్రికలు నడిపిన సాంప్రదాయం కూడా ఇక్కడ జిల్లా గ్రంథాలయంలో మొన్నటిదాకా కొనసాగుతూనే వచ్చింది